అతనికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గౌతమి పుత్ర శాతకర్ణి, సైరా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్, క్రాక్, ఇలా వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి రైటర్, బికాస్ కథకి వివేక్ గారు ఇస్ వన్ ఆఫ్ ద రైటర్ అండ్ డైలాగ్ రైటర్, సాయి మాధవ్ బుర్రా గారు. ఎంత బలం, కథ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ బాగా తెలుసు. సో అలాంటి అద్భుతమైన డైలాగ్స్ని, కథల్ని అందించేటువంటి ప్రతి ఒక్క రైటర్కి సెల్యూట్ చేస్తూ సాయి మాధవ్ గారు. ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో శేషం పోస్తా నా కొడక. పోయిన సంవత్సరం మార్చిలో చచ్చిపోయి ఇప్పుడు మళ్ళీ పుట్టినట్టుందండి. మార్చిలో చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్టుంది. సినిమా లేకపోతే ఎలా బతకాలో అస్సలు అర్థం కావట్లేదు. 9 నెలలు నరకం. నా వలీత కాలేదండి. మా ఆవిడ నొప్పులు పడుతూ ఉంటే ఆ టెన్షన్ తట్టుకోలేక నేను ఆ పక్క థియేటర్లో సినిమాకి వెళ్ళా. అంత పిచ్చి సినిమా అంటే నాకు. ఈ 9 నెలల ఆకలి తర్వాత మన ముందు సినిమా అనే విస్తరేసి వడ్డిస్తున్న మాస్ మహారాజా విందు భోజనం క్రాక్. 9 నెలల వేదన తర్వాత ప్రసవిస్తున్న ఈ సినిమా పరిశ్రమ, 9 నెలల వేదన తర్వాత ప్రసవిస్తున్న పసి బిడ్డ క్రాక్ రేపు 9వ తారీఖు మీ ముందుకు వస్తుంది. రవితేజ గారి సినిమా చోటు రాయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నానండి ఎప్పటి నుంచో. ఇప్పుడు వంశీ చెప్పాడు సాయి మాధవ్ అనగానే క్లాస్ సినిమాలు రాస్తాడు. అసలు కాదయ్య బాబు, అసలు బేసిక్గా నాలో ఉంది మాస్. అలాంటి సినిమాలు వచ్చినాయి నేను రాస్తున్నా. వస్తే రాస్తా, ఒక్క సినిమా రాద్దాం. ఇలాంటి సినిమా ఏదైనా వస్తే బాగుండు. రవితేజ గారితో రాయాలి. రవితేజ గారు నేను రాసిన డైలాగ్ ఒక్కటన్నా రవితేజ గారు చెప్పాలని ఎదురు చూస్తున్న టైంలో గోపిచంద్ గారు వచ్చి నాకు ఈ కథ చెప్పారు. కథ చెప్పగానే వినగానే అద్భుతం అనిపించింది. ఖచ్చితంగా హిట్ సినిమా, సమస్య లేదు, సూపర్ హిట్ సినిమా. నిజం చెప్తున్నానండి, అతిశయోక్తి కాదు. రాస్తున్నప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో చూస్తున్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేశాను. ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. నిజంగా నాకు అవకాశం ఇచ్చిన గోపిచంద్ గారికి, రవితేజ గారికి, మధు గారికి, అందరికీ, ఇంకా మా టీం వివేక్ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి మాధవ్ గారు. మీరు